नमस्कार अदृष्ट कार्यक्रम की स्वागत ना पेर मंता सुनन शर्म मुंदगा पंचांग श्रावण श्री जयनाम संवत्सरम दक्षिणायनम वर्ष ऋतु श्रवणमासम कृष्णपक्षम सोमवार अमावास्य तिथि सायंकाल 6:12 वरकू नक्षत्र मख संपूर्ण वर्ज्यम सायंकाल 4:41 नुंडि 6:27 वरकू दुर्मुहूर्तम मध्याहं 12:23 नुंडि 1:18 वरकू तदुपरी 2:58 నుండి 3:50 వరకు అమృత గడియలు రాత్రి 3:19 నుండి 4 గంటల వరకు సూర్యోదయం 5:48కు సూర్యాస్తమం 6:17కు ఇది ఈనాటి పంచాంగ శ్రావణం ఇప్పుడు రాశి ఫలాలు मुंदुगा मेषराशि वारु गृह संबंधमैन विषयाल्लो चेसे प्रयत्नाल्लो सफलीकृतमय्ये अवकाशं उंदी बैंकिंग लोन्स तीसुकोवडमु दानिकि संबंधिंचिन कागितालु संतकालु इवन्नी पेट्टडं वाटिलो कोंत सफलीकृतमय्ये अवकाशं उंदी प्रत्येकिंचि भू संबंधमैन ट्रेडिंग एदैते चेस्तारो अंदुलो यह वृषभ राशि वारी सत्फलता वे अवकाश कनबड़ती मध्यवर्तित्व वह वारी लाभदायक उपेक्युलेषन वारी धन लाभ कनबड़ी क्रत पन श्रीक चुटक वारी अमावास तो पनी लेकिन मंच फलता वे अवकाश कनबड़नाई एडुकेशन लाइन में उ हय्यर एडुकेशन वाली वाले प्रयत्न को सफलीकृतमे अवकाश कनबड़ी అనుకున్న బదిలీలు ప్రభుత్వ ఉద్యోగాలలో చేసే ప్రయత్నాల్లో అధికారులతో మన్నన పొందడం అనుకున్న స్థాయికి వెళ్ళడం దాని చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవడం ఇవన్నీ జరిగే అవకాశాలు కనబడుతున్నాయి అధికారుల దేత మంచి ఫలితాలు అధికారుల ద్వారా మంచి గౌరవము వచ్చే అవకాశం కనబడుతోంది అన్నదమ్ముల మధ్య సఖ్యతతో చేసే ప్రతి పనిలోనూ సఫలీకృతమయ్యే అవకాశం ఉంది బంధుమిత్రులతో కలుస్తారు ఆనందకరంగా గడుపుతారు ఈ రాశి వారు ఈ రోజు సూర్య నమస్కారాలు చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే కార్యసిద్ధి పొందడమే కాకుండా లాభదాయకంగా కూడా ఉంటుందని చెప్పగలుగుతాం తదుపరి వృషభ రాశి वृषभ राशि वारी व्यापार व्यवहार मंच लाभदायक उत बाकी वसूल चेयड़ों को नष्ट अवकाश उ सूपर मार्केट्स प्रोविजन शॉप्स स्टेशनरी शॉप्स इटुवंटि व्यापार चेसे वारी तेलियने नष्टा जरिगे अवकाश कनबड़ुतुंदि लघु परिश्रमलो एवरैते उंटारो इंडस्ट्रीस उंटारो వారికి మట్టుకు ఐరన్ స్టీల్ ఇండస్ట్రీలో ఉన్న వారికి లాభాలు నష్టపోతాం అనుకున్న దాంట్లో నుండి కూడా లాభం రావడము ఆనందకరంగా ఉండడం జరిగే అవకాశం కనబడుతోంది ఉద్యోగ ప్రయత్నాలు చేసే విధానంలోని కొంత మార్పు రావడం వల్ల నష్టపోయే అవకాశం ఉంటుంది అంచేత ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి ప్రభుత్వ ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాల్లో మాత్రం ఈ రోజు కొంచెం ఆగి ఉండగలిగితే బాగుంటుంది మీ స్థాయి మించిన వ్యవహారాన్ని నడపడానికి మీరు చేసే ప్రయత్నాల్లో నష్టపోయే అవకాశం కనబడుతోంది రాజకీయ రంగంలో ఉన్న వారికి ప్రత్యేకించి పదవుల కోసం ప్రయత్నాలు చేసే వారికి ఈ రోజు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది వృషభ రాశి వారు
श्री आंजनेय स्वामीवारी ओक आराधन चुस्क कार्या आरंभ बैलदेरगते को सत्फलता वे अवकाश तदुपरी मिथुन राशि मिथुन राशि वार्लो होटल इंडस्ट्रीज डेरी फार्म्स मेडिकल रंग में उवारी चक्कर फलितालु लाभालु आकस्मिक धनलाभालु इवन्नी जरिगे अवकाशं कनबडुतोंदी। स्पेक्युलेशन चेसे वारिकी अनुकोनी आदायमु कनबडे अवकाशं उंदी। भार्या भर्तल मध्य चिन्न पिसरु अन्योन्यत कोल्पोवडं अनवसरमैन विषयालकु गोडव पड्डं इवन्नी जरिगे अवकाशं कनबडुतोंदी। పిల్లల యొక్క మనస్తత్వాన్ని తెలుసుకొని కొన్ని నిర్ణయాలు గాని తీసుకోగలిగితే ఈ రోజు సత్ఫలదాలు వచ్చే అవకాశం ఉంది। దూరప చదువులకి విదేశీ యానం వెళ్ళాలనుకున్న వారికి చేసే ప్రయత్నాల్లో కొంచెం జాగృత వహించవలసిన అవసరం ఉంటుంది। అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకుంటాము కానీ ఎక్కడో ఒక లోపంతోని వీసా పాస్పోర్ట్స్ కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంత నష్టపోయి కొంత ఇబ్బంది కలిగే అవకాశం మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం కనబడుతోంది। తల్లిదండ్రులకు నమస్కారం చేసుకొని ఏ కార్యం ఈ రోజు ఆరంభించినా ఇటువంటి చిన్న చిన్న నష్టాల నుండి అధిగమించడానికి అవకాశం ఉంది। మిథున రాశి వారు ఈ రోజు చండి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేసుకుంటూ కార్యాన్ని ఆరంభించగలిగితే నష్టంలో కొంత తగ్గడానికి అవకాశం ఉంటూ మనోవేదన నుండి బయటపడే అవకాశం ఉంటుందని చెప్పగలుగుతాం। తదుపరి కర్కాటక రాశి। ఈ కర్కాటక రాశి వారు రహస్యంగా చేయాలనుకున్న పనుల్లో రహస్యంగానే ఉండిపోతాయి। ఎవరితోను సహకరించలేక మానసిక శరీర ఒత్తిడితో ఆందోళనకరంగా రోజంతా గడపడడానికి అవకాశం ఉంది। రహస్యంగా చేసే పనిలో నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది। బాగా విద్యా రంగంలో ఉన్న వారికి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వారికి అధికారుల ద్వారా మానసిక ఒత్తిడి పొందే అవకాశం ఉంది। ఈ రోజు కర్కాటక రాశి వారు భూ సంబంధమైన వ్యాపారాలు చేసే వారికి కన్స్ట్రక్షన్ లైన్ లో ఉన్న వారికి స్టీల్ సిమెంట్ ఇండస్ట్రీలో ఉన్న వారికి వ్యాపారం చేసే వారికి కూడా నష్టం అనేది కొంత కనబడుతోంది। తులసి తీర్థం తీసుకొని బయలుదేరగలిగితే ఈ రోజు కార్యంలో నష్టం కొంచెం తక్కువగా ఉండి కార్యసిద్ధి పొందడానికి అవకాశం ఉంటుంది। కర్కాటక రాశి వారు ఎంత చక్కగా గురు కటాక్షాన్ని కూడా పొందడానికి ప్రయత్నం చేయగలిగితే అంత సత్ఫలితాలు ఈ రోజు కనబడుతున్నాయని చెప్పగలతా। తదుపరి సింహ రాశి। సింహ రాశి వారు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా పెద్దవారి యొక్క కాళ్ళకి నమస్కారం చేసుకుని వెళ్ళగలిగితే ప్రతి కార్యంలోని సిద్ధి పొందే అవకాశం ఉంది। ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పని చేసే వారికి దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కొంతవరకు విముక్తి పొందే అవకాశం ఈ రోజు కనబడుతోంది। ట్రాన్స్‌పోర్ట్ రంగంలో ఉన్న వారికి మోటార్ ఫీల్డ్ లో ఉన్న వారికి వాహన విషయంలో కొంత ఇబ్బంది కలగడము వాహనం ద్వారా కొంత నష్టపోయే అవకాశం సంపూర్ణంగా కనబడుతోంది। కాబట్టి ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది। మెడికల్ రంగంలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఇండస్ట్రీలో ఉన్న వారికి కొంత లాభదాయకంగా ఉంటుంది। ప్రచించి MBBS చదువుకొని మెడికల్ రంగంలో ఉన్న డాక్టర్స్ కు మాత్రమే కొంత మానసిక ఆందోళన కనబడినప్పటికీ సాయంకాలం గల కొంచెం ప్రశాంతత ఏర్పడే అవకాశం కనబడుతోంది।
లఘు పరిశ్రమలను నడుపుతున్న వారికి పరిశ్రమలో కొంత ఆటంకం కలగడం తెలియని నష్టాన్ని కొంత చూసే అవకాశం కనబడుతుంది ఈ రాశి వారు ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకొని కార్యాన్ని ఆరంభించగలిగితే కార్యసిద్ధి పొందే అవకాశం సంపూర్ణంగా ఉంది తదుపరి కన్యా రాశి కన్యా రాశి వారు చమత్కారంగా వాళ్ళే స్వయంగా అద్భుతమైన తెలివైన వారగా భావించుకొని చేసే ప్రయత్నాల్లో కొంత నష్టపోయే అవకాశం ఉంటుంది ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఏ పని చేసినా అది నష్టానికే వెళ్ళే అవకాశం ఉంది అది ఏ ఫీల్డ్ అయినప్పటికీ ఈ రోజు అంచేత కాన్ఫిడెంట్ గా చేయడానికి ప్రయత్నం చేయండి కొంత సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పనులు సకాలంలో పూర్తి అయిపోతాయని అనుకుంటారు నిన్నటి పెండింగ్ పనులు ఇవాల అయిపోతాయని కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తారు అది కొంత ఓవర్ కాన్ఫిడెంట్ తో నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తపడండి ఊహించిన దానికంటే కొంత నష్టము జరిగే అవకాశం ఉంది కాబట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకొని ఓం నమో నారాయణాయ నమః నారాయణ అష్టాక్షి మహామంత్ర సాధన చేసుకుంటూ ఈ రోజంతా కార్యాలన్నీ ఆరంభించగలిగితే నష్టము తక్కువ లాభం లేకుండా ప్రశాంతంగా జీవన విధానం గడపడానికి సంపూర్ణ అవకాశం ఉందని చెప్పగలుగుతాం తదుపరి తులా రాశి ఈ రాశి వారు ఆనందకరమైన జీవితం గడుపుతారు బంధువులు మిత్రుల నుండి శుభవార్త వింటారు కొత్త స్నేహితులు బంధువులు రాకపోకలు తో ఆనందకరమైన జీవనం గడుపుతారు దీర్ఘకాలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వ్యవహారికంగా వ్యాపార రంగంలో ఉద్యోగ రంగంలో అది కొంతవరకు సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతోంది ప్రమోషన్స్ బదిలీలకు ట్రాన్స్ఫర్స్ కి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది వ్యాపార రంగంలో ఉన్న వారికి ఈ రోజు కొంత లాభదాయకంగా కనబడుతోంది భూ సంబంధమైన వ్యాపారం చేసేవారు కొంత ఆవరేజ్ గా లాభాన్ని పొందే అవకాశం కనబడుతోంది వృత్తి స్వతంత్ర భావాలతో వృత్తి వ్యాపారం చేసే వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అంటారు ఆ స్కీమ్ లో వ్యాపారం చేసే వారికి చక్కటి లాభాలు కనబడే అవకాశం ఉంది లఘు పరిశ్రమల వారికి కూడా కొంత నష్టపోకుండా లాభం పొందే అవకాశం కనబడుతోంది తులా రాశి వారు ఈ రోజు ప్రత్యేకించి శ్రీకృష్ణుని యొక్క అష్టోత్తరం చదువుకొని బయలుదేరగలిగితే ఆ కృష్ణ కటాక్షంతో సంపూర్ణ బలంతో కొంత లాభాన్ని పొందే అవకాశం కనబడుతోందని చెప్పగలుగుతాం తదుపరి వృశ్చిక రాశి ట్రేడింగ్ చేసేవారు మధ్యవర్తి వహించేవారు మాటలతో డబ్బులు సంపాదించేవారు అంటే మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు సీఈఓలు కంపెనీలో డైరెక్టర్స్ పొజిషన్ ఉన్నవారికి వాళ్ళు చేసే పనులలో కొంత గుర్తింపు కలగడము దానివల్ల లాభాలు రావడము రికగ్నైజేషన్ జరగడము ఉత్సాహకరంగా ఉండడం జరిగే అవకాశం కనబడుతోంది అన్నదమ్ములతో జాగృతగా వ్యవహరించడం అవసరం పడుతుంది వీళ్ళకి సత్ఫలితాలు కనబడతాయి టూరిజం లో చేసే వ్యాపారంలోని సత్ఫలితాలు కనబడే అవకాశం ఉన్నాయి వ్యాపార రీత్యా ప్రత్యేకమైన ఊర్లు వెళ్లి చేసుకొని వచ్చే వారికి లాభదాయకంగా కనబడుతోంది ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణాల్లో కూడా వ్యాపార వ్యవహారాలు చాలా బాగుంటాయి తల్లిదండ్రుల ద్వారా ఆశీస్సులు పొంది ఏ కార్యాన్ని ఈ రోజు ఆరంభించిన సత్ఫలాలు కనబడే అవకాశం సంపూర్ణంగా ఉన్నాయి అమావాస్యతో సంబంధం లేకుండా వృషిక రాశి వారికి ప్రత్యేకంగా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గురు కటాక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి శ్రీ దక్షిణామూర్తి ఓం నమో భగవతే దక్షిణామూర్తియే
మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్చ స్వాహ ఈ మంత్ర సాధన చేసుకుంటూ వెళ్ళండి సత్ఫలితాలు ఇంకా వచ్చే అవకాశం సంపూర్ణంగా చెప్పేద్దాం తదుపరి ధనురాశి ఈ రాశి వారికి పనులు సకాలంలోనే జరుగుతుంటాయి ఉదయం లేచినప్పటి నుండి ప్లానింగ్ డిజైనింగ్ అని ప్రాపర్గా చేసుకోగలిగితే ఒక పని తర్వాత ఇంకో పని అనుకొని ప్లాన్ చేసుకోగలిగితే సక్సెస్ అనేది బాగా కనబడుతుంది కానీ బయలుదేరే ముందే ఏదో ఒక ఆటంకం కలుగుతుంది ఆటంకాన్ని చూసి ఆగిపోతే ఏ పనైనా సరే ముందుకు వెళ్ళకుండా ఇబ్బంది కలిగే అవకాశం ఉంది ఈ ధను రాశి వారు కొంచెం వేవరింగ్ మైండ్ తో ఈ రోజు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు వేవరింగ్ అంటే ఆలోచన విధానం ఉదయం సాయంకాలం మధ్యాహ్నం లోపల నాలుగైదు రకాలుగా ఆలోచించడం తత్ఫలితంగా నిర్ణయం తీసుకోలేక వారికి వారే నష్టపోవడానికి చేసే ప్రయత్నాల్లో బలోపేతం ఎక్కువగా కనబడుతోంది అంచేత నిర్ణయం అనేది గణపతి మంత్రాన్ని చేసి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ గణపతి ఆ నిర్ణయంలో ఫలితాన్ని కూడా మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు ఈ చంచలత్వ మనస్తత్వం కలగడం వల్ల ఈరోజు నష్టాన్ని అధిగమించడానికి ఉదయం లేవగానే లక్ష్మీ గణపతి మంత్ర సాధన చేయండి ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌగం గణపతియే వరవరద సర్వజనమే వస్మానాయ స్వాహ ఈ మంత్ర సాధన చేయండి కార్యసిద్ధి పొందడానికి సంపూర్ణ బలము మీకు కలుగుతుందని చెప్పగలుగుతాం తదుపరి మకర రాశి మకర రాశి వారికి దేవాలయ సందర్శనము గోసేవ చేసుకోవడము దాన ధర్మాలు చేయడము కర్మానుసారం మంచి పనులు చేయడము అనే తత్వంతో ముందుకు వెళ్ళి సూర్యోదయ కాలం అవగానే ఆ ప్రయత్నంగా చేసుకోగలిగితే దాని యొక్క ఫలితం అనేది సంపూర్ణంగా ఉంటుందని చెప్పగలుగుతాం మకర రాశి వారు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉన్నవారు మోటార్ ఫీల్డ్ లో ఉన్న వారికి స్క్రాప్ బిజినెస్ చేసే వారికి ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ రైల్వేస్ లో వర్క్ చేసే వారికి వీళ్ళందరికీ కొంత శరీరం మీద అనారోగ్యాన్ని చూపించే అవకాశం కనబడుతోంది ఇక్కడికి శని ప్రభావం వల్ల బొడ్డు కింద భాగంలో కొన్ని అనారోగ్య స్థితులు ఏర్పడే అవకాశం కనబడుతుంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం అవసరం పడుతుంది ఆపరేషన్స్ చేయాలనుకునే వాళ్ళు మెడికల్ రంగంలో ఏదో ప్రత్యేక నిర్ణయాలు తీసుకోవాలనుకునే వారు కొంచెం ఆగి ఒక రోజు తీసుకోగలిగితే బాగుంటుంది ఈ రాశి వారికి శని యొక్క ప్రభావంతో చేస్తున్న పనులలో ఉత్సాహం లేకుండా ఎందుకు చేస్తున్నామా ఎవరి కోసం చేస్తున్నామా అనే ఒక నిర్ణయం సరైనది లేక ఈ రోజంతా జీవన విధానం గడపడం జరుగుతుంది దీన్ని అధిగమించడానికి వీరు ఈ రోజు ప్రత్యేకించి దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామాలు చదివి కార్యానికి బయలుదేరండి కొంత సఫలీకృతమైన అవకాశం కనబడుతుందని చెప్పగలుగుతాం తదుపరి కుంభరాశి కుంభరాశి వారికి ఏ కార్య సాధన చేయాలనుకున్న సత్ఫలితాలు కనబడుతున్నాయి లక్ష్మీ కటాక్షం పూర్తిగా కనబడుతోంది కార్యాలయంలో వాళ్ళు ఏమనుకుంటే జరిగేటట్టుగా ఈరోజు అన్ని రకాల ఆనందకరమైన జీవితం కనబడుతోంది అన్నదమ్ముల మధ్య అసన్యోన్యత వ్యాపార వ్యవహారంలో అద్భుతమైన లాభాలు అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాల్లో మనకు కలిసి రావడము ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న ఫైల్స్ ఈరోజు మూవ్ అవ్వడము దానివల్ల లాభం కనబడడం ధన రూపేణా కాకపోయినా కాగితం రూపేణా మీకు కొంత కలిసి రావడము అక్కచెల్లెలతో ఆనందంగా ఉండడము ఇవన్నీ రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఆనందంగా కనబడే అవకాశం కనబడుతున్నది దూరపు బంధువుల నుండి శుభవార్త కూడా వినే అవకాశం కనబడుతోంది కుంభరాశి వారు సంకట విమోచన పొందడానికి ఉదయం లేగానే
ఆంజనేయ స్వామిని ఒక్కసారి తలుచుకొని ఏ కార్యం ఆరంభించినా సత్ఫలితాలు ఇంకొంచెం వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతాం. తదుపరిది ఆకృతి అయినటువంటి మీనరాశి. ఈ మీనరాశి వారికి మీ శక్తిని మించిన పనులు చేయడంలో మీరు సఫలీకృతం అవుతారని అనుకుంటారు, కానీ మంచి పేరు బదులు చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అనవసరంగా అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉండగలిగితే చాలా బాగుంటుంది. ఈ రాశివారు ప్రత్యేకించి కన్స్ట్రక్షన్ లైన్లో ఎడ్యుకేషన్ లైన్లో ఉన్నవారికి సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. నిదానమే ప్రధానము అనే ఒక సామెత ప్రభావంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు కనబడే అవకాశం ఉంది. ఓవర్ కాన్ఫిడెంట్తో ముందుకెళ్లే వాళ్ళందరికీ నష్టపోయే అవకాశం కనబడుతుంది. బాగా విదేశీ పర్యటనాలకు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమయ్యే అవకాశం ఉంది. వీసా పాస్పోర్ట్స్ కోసం చేసే ప్రయత్నాల్లో అప్లికేషన్స్ నింపి చేసే ప్రయత్నాలు సఫలీకృతమయ్యే అవకాశం కనబడుతోంది. ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత జాగ్రత్తగా ప్లానింగ్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళగలిగితే సత్ఫలితాలు కనబడే అవకాశం కనబడుతోంది. స్త్రీలకు ప్రత్యేకించి చేసే పనులు ఉద్యోగ ప్రయత్నాల్లో సత్ఫలితాలు కనబడుతున్నాయి. సంఘంలో కొంత మంచి పేరు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. ఏదైనప్పటికీ మనది కాని విషయంలో జోక్యం చేసుకోకుండా మధ్యవర్తం వహించకుండా ఉండగలిగితే నష్టము తక్కువయ్యి ప్రశాంతమైన జీవనం ఈరోజు గడపడానికి అవకాశం ఉంది. మీనరాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసుకోగలిగితే దాని ప్రభావం వలన రోజంతా ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి సంపూర్ణ సహకారం ఉంటుందని చెప్పగలుగుతాం. ఇది ఈనాటి రాశి ఫలాలు. రేపటి కార్యక్రమంలో మళ్ళా కలుసుకుందాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. లోక సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.